ఈరోజు చాలా బాధాకరమైన రోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ రెండుసార్లు పీసీసీ ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతే కాదు, అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్నిచ్చి నాలాంటి ఎంతోమందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే ఇలా చాలా ఒక మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని, మరీ ముఖ్యంగా వాళ్ళ సతీమణి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేవారు, ఇద్దరికి ఎన్నోసార్లు మేము సన్మానం కూడా చేయడం జరిగింది, వాళ్ళ సతీమణికి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఆ రోజు ఈరోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసిన సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.